మెదక్ జిల్లా రామాయణపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భాజపా కార్యకర్తలు చైనా దాడిలో మృతి చెందిన భారత సైనికులకు నివాళులు అర్పించారు. స్థానిక శివాజీ విగ్రహం వద్ద తెలంగాణ బిడ్డ కర్నల్ సంతోష్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన భారత సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు ఇచ్చారని, వారి కోసం మనము చైనా తయారు చేసిన వస్తువులను వాడకుండా చైనా వస్తువులు నిషేధించాలని, అప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని, చైనా వస్తువులు నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు అన్నారు. మన దగ్గర వ్యాపారం చేసి మన డబ్బుతోనే మన సైనికులను చంపడం ఎంతవరకు సమంజసమని, ఇకపై ఎవరూ చైనా వస్తువులు వాడమని దృఢ నిశ్చయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా సైనికుల వెంటే ఉన్నామని, భారత భూభాగాన్ని ఒక్క ఇంచు కూడా వారికి ఇచ్చే ప్రసక్తే లేదని, అవసరమైతే తామంతా సైన్యంలో చేరతామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు అన్నారు. మరో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రామాయణపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతి చెందిన అమర జవాన్లకు నివాళులు అర్పించారు. మన యొక్క దేశం యొక్క సైనికులపై దాడి చేసినటువంటి చైనా దొంగలు ఎదుర్కోలేక దొంగచాటు కంపింపు చర్యలకు పాల్పడుతూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా 1962లో ఏ విధంగా అయితే మన దేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని మన భూభాగాన్ని కబ్జా చేశారో అదే రీతిలో మొన్నటి రాత్రి అన్నాగం పన్ని కంపింపు చర్యలకు పాల్పడ్డటువంటి సైనికులకు తగిన బుద్ధి చెప్పినటువంటి వీర జవానులు, ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయణపేట శాఖ తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 1960 నాటి రోజుల్ని మళ్ళీ పునరావృతం చేస్తంటే కుదరదు. మరొకసారి 1967లో ఏం జరిగిందో చైనా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు మన దేశం పైన దాడి చేస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది తొత్తులు వాళ్ళకు బానిసలుగా పనిచేస్తున్నారు. భారత్ మాతాజీ జై. నిన్నటి రోజున చైనా సరిహద్దుల్లో సంతోష్ కుమార్ అని అమరుడైనాడు. ఇటువంటి దుస్సంఘటనలు వేరే దేశం నుంచి రావద్దంటే ఒక చిన్న సమస్య ఉంది. భారతదేశాన్ని ఇంతకుముందు వ్యాపార రీతిలో వచ్చి విదేశీయులు 1612 వచ్చి 1947 వరకు దోచుకొని భారతదేశాన్ని సర్వనాశనం చేసినారు. అదే రకంగా ఇప్పటి వరకు భారతీయ దేశాల్లో చైనా వస్తువులు వాడకం ఎప్పుడైతే జరుగుతుందో, మనము ఆ చైనా వస్తువులు బంద్ చేసినట్టుంటే ఆర్థికంగా మనంతా మనమే బాగుపడతాము, మనము విదేశీయంగా ఏం నష్టపోము. ఇంకొకటి కూడా, ప్రతి దేశం వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఆర్థికంగా పతనం చేసిన తర్వాత రాజనీతిక పతనం చేస్తున్నారు. చైనా సైన్యం ఏకపక్షంగా మన భారత సైనికులపైన దాడి చేసి కొంతమందిని కుట్రబెట్టుకున్నారు, కావున దాన్ని మనం మేమందరం ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అలాగే మనం చైనా వస్తువులను బహిష్కరించాలి, చైనా వస్తువులను మొత్తం నిషేధించాలి. మన ఇండియాలో ఎవరు తీసుకోకుండా ఎవరు కొనకుండా దాన్ని కట్టడి చేయాలి. చైనాలో బార్డర్లో చిన్న గలాటతో మొదలుకొని మరి పెద్ద ఎత్తున మన భారత సైనికులను వాళ్ళు అనుకున్న పథకం ప్రకారము మన భారత సైనికులను కొంతమందిని ఒక 20 మంది దాకా ఇప్పుడు మనకు తెలిసింది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు కానీ చైనా దొంగ దెబ్బ తీస్తుంది. దీనిపై ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, మరి ఇలాంటి కార్యక్రమంలో మన తెలంగాణకు సంబంధించిన సంతోష్ బాబు గారు, సూర్యాపేట వాస్తవ్యులు వారికి మన రామంపేట ఇష్టం పరిషత్ మళ్ళా బజరంగ్ దళ్ వారు ఈ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము.